చెట్లి గోంగూర చెట్లు ఇవి మొత్తం. దొడ్లో కానీ వాకిలో వాకి దుడ్లో ఉంటాయి ఎంత అంటే దుడ్లో అది బదిలీ నూరుకుంటారు ఉంచకూడదు. మీరు పెద్ద చేసుకున్నామా సాయి ఇట్రమ్మా తీసుకొప్పుడు తీసుకొప్పుడు తీసాయి అన్నా సాయి అక్కడ నుంచి సారం తీమను చాలా గట్టిగా ఉన్నాయి. అది కాదు అది అప్పుడే లాగుతున్నారు మొక్కలు ఆస్మాటిక్ ఎవరైతే వాళ్ళు రెడ్డి గారు విషయాలు కూడా ఇంకా మనం పంటలో కూడా ఖాళీ స్థలాల్లో కూడా ఇటువంటి పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు అయిపోతున్నాం ప్రమాదమే కొంచెం ఉంది. ప్రస్తుతానికి సంబంధించి అంటే మనం వీటన్నీ కూడా పంటల్లో ఎక్కువ చూస్తున్నాం ప్రతి పంటలో కూడా ప్రతి పొలంలో కూడా ఈ కలుపు మొక్కలు ఉంటాయి. అంటే వీటిని మనం పార్టీనియం అనే మొక్కలు అంటాం ఈ మొక్కలు కూడా కలుపు మొక్కలు. సో దీనికి సంబంధించి ఇప్పటికీ ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఎంతో మంది రైతులు పంటని నష్టపోతూ ఉన్నారు అలాగే ఆరోగ్యాన్ని కూడా నష్టపోతూ ఉన్నారు. ప్రస్తుతం అవగాహన కార్యక్రమాలు చేయడం కోసం వైఆర్ బామాని కలుపు మొక్కల్ని నేరుగా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారే కలుపు మొక్కల్ని ఏరిపారేయడం పట్ల అయితే నేరుగా అవగాహన అనేది ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో నేరుగా ఇప్పుడు మనం ఎంత ఫాస్ట్ గా ఎంత వేగంగా ఈ కలుపు మొక్కలు పెరుగుతున్నాయి అనేది చూపిస్తూ వీటిని ఏర్పారిస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకసారి వెనక కార్యకర్తలు నారెడ్డి గారు మీరు కూడా లాగాలి అసలు మెయిన్ మీకేనా అన్నారు కలెక్టర్ గారు చెప్పేది లోకల్ బయట దగ్గర ఉండే నాగిరెడ్డి గారు చైర్మన్ కదా రైట్. ప్రసాద్ అనుకున్నా
చేసుకోవడం నియం అంటే దీన్ని తెలుగులో మనకు వయ్యారి భామ అంటారు. చాలా పేర్లు ఉన్నాయి, నక్షత్ర గడ్డి అని చెప్పి, గాజర్ గ్రాస్, కాంగ్రెస్ గడ్డి అని అంటారు, క్యారెట్ గ్రాస్ అంటారు, వైట్ టాప్ అంటారు. చాలా అంటే ఎందుకంటే ఆ వైట్ టాప్ ఉండడం వల్ల చూడడానికి దూరం నుండి ఒక వయ్యారి బామలాగా అన్నట్టుగా అనిపిస్తుంటుంది. దీనివల్ల మొక్కలకి ఎలానూ న్యూట్రియంట్ అనేటువంటిది దానివల్ల తీసేసుకోవడం వల్ల సో అది ప్రెలగా ప్రాబ్లం ఉంటుంది వీడి కాబట్టి. యానిమల్స్కి ప్రాబ్లం ఉంది, హ్యూమన్ బీయింగ్స్కి తక్కువ వీడ్స్ వల్ల ప్రాబ్లం ఉంటుంది. దాంట్లో ఇదొక వీడు. సో ఈ వీడ్ అనేది 50s మన గోధుమలతో వచ్చేసింది. ఈరోజు ఎక్కడ చూసినా ఇదే వీడు. సో దానివల్ల రోజు రోజుకి లంగ్ ప్రాబ్లమ్స్, ఆస్తమా ప్రాబ్లమ్స్, బ్రాంకియల్ ప్రాబ్లమ్స్, ఈవెన్ డెర్మటైటిస్కి సంబంధించినటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. సో అది ప్రజల్లో అవగాహన గురించి సింబాలిక్గా ఇక్కడ నూనెలో ఒక ఫీల్డ్లో పార్టిసిపేట్ చేశాము. మా అధికారులందరూ కూడా, తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాంట్లో కొంత చేస్తున్నాము. మనం చూస్తే వాటర్ ట్యాంక్స్ చుట్టుపక్కల కూడా ఉంటుంది, తర్వాత మన చెరువులు ఉంటుంది, రోడ్ల పక్కన ఉంటుంది, స్కూల్స్లో ఉంటుంది, ఓపెన్ స్పేస్లో ఉంటుంది. అయితే చాలామంది తెలుసు ఇది ఏదో మొక్క, దీని గురించి మాట్లాడుతున్నారు, దీనివల్ల ఆస్తమా ఎక్కువైపోతుందట అని కొని చెప్పేసి అని అనుకుంటున్నారు. కానీ ఎవరు కూడా దాన్ని ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. ఏదో రైతు ఏదో చేస్తే చేసుకోవాలి, లేకపోతే లేదు. దీనికి లోకల్ బాడీ దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి, ఇటు పంచాయతీస్ అవ్వచ్చు లేకపోతే ఇటు మున్సిపల్ అథారిటీస్ అవ్వచ్చు, ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కంట్రోల్ చేయగలిగితే చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటివి తగ్గుతాయి హ్యూమన్ బీయింగ్స్కి. ఆ అవగాహన గురించి ఇది ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాము. ఇప్పుడు చెప్పినట్టు ఈ ఒక్కరోజు చేస్తే ఇది అయిపోతుందా అంటే కాదు. ఇది ఈ విధంగా ఒక 1-2 ఇయర్స్ అనేటువంటి కంటిన్యూస్గా చేయగలిగితే అందరికీ అవగాహన వచ్చి మొక్క కనిపించగానే చిన్నప్పుడే వెంటనే తీసేసి పక్కన పడేసేవాలి, కాల్చేవాలి అని చెప్పేసి అనే ఒక అవగాహన వచ్చేంత వరకు ఇది చేయాల్సినటువంటి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో కోనోకార్పస్ అనుకుని చెప్పేసి దాని గురించి ఎక్కువ వీడియోస్ వస్తున్నాయి. కోనోకార్పస్ అనేది మన బందర్ రోడ్లో ఉంది. ఈవెన్ దాని యొక్క పుప్పుడు కూడా చాలా ప్రాబ్లంగా ఉంది, దానివల్ల కూడా ఆస్తమా ఉందని చెప్పి అందుకు అక్కడ ఎక్కడ కూడా ఫ్లవరింగ్ రాకుండానే ముందు జాగ్రత్త తీసుకుంటున్నాం. సో అందుకు దీనికి అంత అవగాహన లేకపోయేసరికి మన రైతులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఒకప్పుడు మీరు చూసారు ఆస్ట్రేలియా తుమ్మ అని చెప్పి, ఫ్రోజోఫిస్ అంటారు జూలిఫ్లోరా, అది కూడా ఈ విధంగానే వచ్చింది. ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా ఆ ఫ్రోజోఫిస్ జూలిఫ్లోరా అండి, ఆస్ట్రేలియన్ తుమ్మ అనేటువంటిది. సో ఇలాంటి వీడ్స్ ఐకోర్నియా అనేటువంటి ఒక వీడ్ అనేటువంటి చూస్తుంటాం. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ కెనాల్ చూసినా, ఎక్కడ చూసినా ఈ ఐకోర్నియా వీడ్ అనేటువంటిది, ఐ థింక్ గుర్రపు డెక్క అంటాం, అది ఎక్కడ చూసినా అదే. ఇలాంటి ఒక 4-5 రకాలైనటువంటి వీడ్స్ ఉన్నాయి. సో వాటిని మనం కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది మనకుంది. లేకపోతే వన్ ఫైన్ డే మన లోకల్ ప్లాంట్ స్పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇవి డామినేట్ చేసేసి, సో మొత్తం ఇటు అగ్రికల్చర్, ఇటు యానిమల్ హస్బెండరీ, ఇటు మన హెల్త్కి ప్రాబ్లమ్స్ అనేటువంటి తీసుకొస్తుంది. కాబట్టి మా గ్రామ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్ స్టాఫ్ అంతా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. మండల్ లెవెల్లో ఎంపీడీఓస్, కమిషనర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. జిల్లా స్థాయిలో మేము జేసీ గారు, నేను, అధికారులు అందరం కూడా ఇక్కడ పీడీ ద్వామా అండ్ డిపిఓ తన లీడ్ తీసుకుంటున్నారు. మొత్తం రూరల్ ఏరియాస్ మొత్తం దానికి జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్ తీసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ నున్నలో చాలామంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా, రాగిరెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ ఉండే సర్పంచ్ అందరూ కూడా రావడం మంచి పరిణామం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇది చేయగలిగితే, ప్రతి వారం కూడా ఎంతో కొంత అనేటువంటిది ఎఫర్ట్ అనేది చేయగలిగితే ఒక 1 ఇయర్లో గుడ్ రిజల్ట్ అనేటువంటి చూడగలుగుతాము.